వీళ్ళ సోషల్ మీడియా ఇక వాళ్ళ సోషల్ మీడియా దగ్గరికి కూడా వద్దు దానికైతే ముందు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చూడూరి ఇగో అయిన చెప్పు ఏంది కేసీఆర్కు సంబంధించి ఇగో చెప్పులు ఇట్లా మొత్తాడు అప్పుడు కేసీఆర్ హూందాతనంగా తన రాజకీయానికి సంబంధించి ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఎట్లెట్ల పోరాటం చేస్తాడు తెలంగాణ ఉద్యమంలో మీడియా కనబడాలని ఎట్లెట్ల నెక్కి చూస్తాడు దాంతోపాటు జై తెలంగాణ అనే ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు నడుతుండు దాంతోపాటు ఇప్పుడు ఈయనే చేసేది ఏంది మళ్ళీ కేసీఆర్కు సంబంధించి ఉద్యమంలో తన పదవులను ఏ విధంగా రాజీనామా చేస్తున్నాడు ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకు అంటే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే నిజాయితీ నిబద్ధతతో కూలిన ఆరోపణలు చేయరు ఎవ్వరు వద్దనరు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఈయన ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నాడు ఏమని అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే అన్ని రకాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు చివరకు పోలీసులు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ మాట అనడానికి ప్రభుత్వం పెద్దగా ప్ర వినడానికి నాకే సిగ్గా అనిపిస్తాను ఈయన చెప్తాను ఒకసారి వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఏం స్వేచ్ఛ నువ్వు చక్కగా పరిపాలన చేస్తలేవని నీకు అర్థమైతే లేదా నువ్వు చక్కగా పరిపాలన చేతనైతే లేదు నీ పరిపాలన నీ వల్ల అయితే లేదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది కదా ఈయనంటే మేము స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే అన్ని రకాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నాయి చివరకు పోలీసులు కూడా బయటికి వచ్చి ఆ మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు సిగ్గనిపిత్తలేదు ఈ ముచ్చదే పనికి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏం స్వేచ్ఛ అండి ఏం స్వేచ్ఛ ఇచ్చినావు నువ్వు జర్నలిస్టుల మీద దాడులు తివి కేసులు పెడితే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం స్వేచ్ఛ ఇచ్చినావు చెప్పనా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యకి ఇప్పటి వరకు బాధ్యులను శిక్షించినవా ఏం స్వేచ్ఛ స్వేచ్ఛ అని చెప్తున్నావా కనీసం ఆడపిల్ల బయటికి స్వేచ్ఛగా తిరిగే రోజులు అవి నడి రోడ్డు మీద కనీసం ప్రయాణం చేసే రోజులు అవి హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియదా అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ రోజు ఈయన స్వేచ్ఛ ఇచ్చిన స్వేచ్ఛ ఇచ్చినా అని పూర్తి స్థాయిలో చెప్తున్నాడు కదా స్వేచ్ఛ లేదు లొట్ట లేదు ఈయనకు పరిపాలన శాతం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు భరోసా అని మొట్టమొదటిసారిగా మొదలు పెట్టాడు అది జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది మీకు కూడా అవి ఒక్కొక్కటి వినిపించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి రేపు పొద్దుగల భవిష్యత్తుకు సంబంధించి ఏమేమి జరుగుతుంది ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కదా మళ్ళీ ఏమంటారు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఈయన ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది ఒక్కొక్కటి చెప్తాను నేను ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు రోజుకొక డ్రామా మొదలుపెట్టిండు పెట్టిండు యనుమల రేవంత్ రెడ్డి అభయస్థం పేరిట దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేసిండు నెంబర్ వన్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినా నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా దాంతోపాటు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మినహా అన్నింటికీ కూడా మొండి చేయి చూపెట్టి రేవంత్ రెడ్డి దాంతో పాటు రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతు భరోసాలకు ఎఘనామం పెట్టిండు పార్లమెంట్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలకు ఎంపీ టికెట్లు ఇచ్చిండు ఎమ్మెల్యేల ప్రియరాయింపుల ప్రోత్సాహంతో పొలిటికల్ స్టంట్ వేసిండు ఎమ్మెల్యేలపై వేటు వేస్తామంటూ వ్యాఖ్యలు చేసి గత ప్రభుత్వంలో సంపత్ కొమటి రెడ్డి వంటి వాటిపై వేటును గుర్తు చేసేలా సీఎం చిట్చార్జ్ చేసిను బిఆర్ఎస్ బీజేపీలో విలీనమంటూ మరొక అసత్యమైన ప్రచారం తెరమీదకి తీసుకొచ్చాను రైతు రుణమాఫీ పేరిట ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలను వంచిండు ముప్పై ఒక్క వేల కోట్లు చెప్పి పద్దెనిమిది వేల కోట్లకే పరిమితమైండు సగానికి పైగా రైతులు రైతులకు కానీ రుణమాఫీ వీటన్నింటిని దుర దృష్టంతా మరల్చేందుకు ఏంది అంటే హైడ్రా అనే శ్రీకారం చుట్టిండు చట్టబద్ధత నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేసిండు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో హుటాహుటిన ఆర్డినెన్సులు తెచ్చి ప్రయత్నం చేసిండు పేదలపై అరాచకపు కూల్చివేతలు అమలు చేస్తూ పెద్దలను మాత్రం ఉదాసీనంగా వదిలేసింది మీకు ఉదాహరణ ఈరోజు పొద్దుగాల కూడా చూపెట్టిన కేవీపీ కానీ చెన్నూరు ఎమ్మెల్యే కానీ ఇంకొక ఆయన కానీ అదేంటి శ్రీనిధి విద్యా సంస్థలు కానీ అవన్నీ చూపెట్టిన బీఆర్ఎస్ నేతలే టార్గెట్లుగా హైడ్రా కార్యాచరణ మొదలైంది మంత్రి పొంగులేటి కానీ మాజీ మంత్రి పద్మ మహేందర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే వివేక్ కానీ ఇతర కాంగ్రెస్ నేతల కట్టడాల జోరికి వెళ్ళని హైడ్రా వీటన్నింటినీ తెరకి తెర మీద నుంచి డైవర్ట్ చేయడానికి కేవలం ఈయనకు పరిపాలన శాతగాక డైవర్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో నేను ఆడిన డ్రామా ఈ డ్రామా తెలంగాణ ప్రాంత ఏడ ఏడదులుకుతుందో ఏం కథను అని పూర్తి స్థాయిలో భయప్రాంతాలకు గురైన పరిస్థితి కనబడతాను వీటన్నింటినీ ఎపిసోడ్ను మరల్చేందుకు నేనకు పరిపాలన శాతగాక మేము స్వేచ్ఛ ఇచ్చిన స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ ఇచ్చినో రయ్యా రేవంత్ రెడ్డి ఏం స్వేచ్ఛ ఇచ్చినో ఆఖరికి కేటీఆర్ కూడా ముద్దు పేరు పెట్టే నాయుడు అని హరీష్ రావు ఏంది ఎగనామం రేవంత్ రెడ్డి అని పెట్టే ఎగవేతనో ఎగవేత రేవంత్ రెడ్డి అనుకుంటా రెండు పేర్లు వచ్చినాయి నీకైనా నువ్వు పేరు పెట్టుకున్నది ఏంటిది గుంపు మేస్త్రి ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక కొత్త పేరు పెట్టిల్లి అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావు కానీ ఇక ఫీల్ అయినా మంచిది కానీ నేను ఏంటంటే పూర్తి స్థాయిలో అదేది మన బక్క జర్సనేమో మూసిరెడ్డి పెట్టాడు నీకు పేర్లు రకరకాలుగా వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి ఒక పేరా రెండు పేర్లా మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలేమో పిచ్చోని చేతిలో రాయిపోయింది పిచ్చి పాలన అనే కాడికి వచ్చింది అంటే నీకు చెప్తున్నా నీ పాలన నీకే ఇక ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఈయన 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 సోషల్ మీడియా మీద ఓ ఏంది అంటే కేటీఆర్ సంపాదించిన సొమ్ముతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మా మీద విష ప్రచారం చేస్తున్నాడు ఏం అవసరం అండి ఈయన చేయడానికి ఈయన ఏమైనా ఏమైనా దీర్ఘాన ఏమైనా ఏంది ఈయన ఈయన గురించి ఏంది ఏనుముల రేవంత్ రెడ్డి ఏముంటుంది ఈయన గురించి నాకు అర్థం కాదు ఈయన మీద దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటుంది ఏమైనా గెట్టు పంచాయతీలా లేకపోతే ఏం పంచాయతీలు ఈయనతోని ఈయ ఈయన 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 దుష్ప్రచారం చేసే అంత స్థాయిలో ఉన్నాడు ఆయన అసలు ఎవరు ఈయన మీద ఈయన మీదే చేత్తే అది ఉత్తదే బూజ్ ఇది ఈ బూజుతో పట్టుకొని ఎవడనే ఈగుతాడా ఎవరు కేటీఆర్ సంపాదించిన సొమ్ముతోని కాదరని ఆయన మరి పదేళ్ల పాటు నువ్వు సంపాదించిన సొమ్ముతోనే ప్రచారం చేస్తున్నావా కేసీఆర్ మీద కాళేశ్వరం మీద బట్టగాల్సేత్తివి ఆ ఏది ప్రాజెక్టుల మీద బట్టగాల్సేత్తివి దాంతోపాటు పాటు కు సంబంధించి బట్టకాల్చి మీద అప్పుల రాష్ట్రం అని బట్టగాల్చేత్త బతుకమ్మ చీరల మీద బట్టకాల్చేస్తే కళ్యాణలక్ష్మి మీద బట్టకాల్సేస్తే ఏది కేసీఆర్ కిట్టు మీద బట్టకాల్చిన మీద వేస్తుంది దాంతోపాటు పూర్తి స్థాయిలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద బట్టగాల్చేసి ఆఖరికి ఇలా ఏం జరిగింది ఆఖరికి ఇలా ఏం జరిగింది అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో మూసి బాధితులను పెడుతున్నా అద్భుతంగా ఉన్నాయని చెప్పబడితే నువ్వు దేని మీదే రా ఆయన నువ్వు వేయండి ఇది ఇంతటితోనే అయిపోయిందా ఈయన ఈయన ఈయనకు తెలియని విషయం ఏంటంటే పది సంవత్సరాల పాటు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న మేధావులను కొన్ని మీడియా సంస్థలను కోట్లాను కోట్ల రూపాయలు ఇచ్చి నడిపించింది ఇప్పటికీ నడిపిస్తున్నది ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ముదుగాలనే ఒక కోడి కూర్చింది అన్నట్టుగా ఈయన కూర్చిండు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అంత అవసరం లేదు వాళ్ళకి ఏం ప్రభుత్వం లేదు వాళ్ళకి అంత ఆ అవసరం కూడా లేదు అంత అక్కిర కూడా లేదు అంటే ఆలోచించారు తెలంగాణ ప్రాంత బిడ్డలరా